I'm feeling very privileged to interview you guys. So it's my first interview. It'll be a little boring only. You try and play up with me. Little boring ante etla dude. I'm trying my first. I'm trying to venture into the anchor job. So now you tell me your three characters. Oh no. I really want to know what is the first time you're playing three characters in one. Tell me your variation. What you felt at each point. ఏముంది త్రీ క్యారెక్టర్స్, ఒకటేమో టీనేజ్ క్యారెక్టర్, సెకండ్ ది కాలేజ్ అండ్ థర్డ్ ది 30-year-old ప్రొఫెషనల్ జాబ్ చేసే టైంలో. ప్రతి క్యారెక్టర్తో యూనో నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఏదో ఒకటి కనెక్ట్ చేసి ప్లే చేశాను. ఫస్ట్ క్యారెక్టర్ ఎక్కువ, అంటే చిన్నప్పుడు స్కూల్లో అమ్మాయిల వెనకాల తిరగటం, సైకిల్ వేసుకొని వాళ్ళ ఇంటి బయట వెయిట్ చేయటం, అవన్నీ అక్కడక్కడ నిజంగా చేశాను కాబట్టి. అండ్ నీ అల్లరి పనులు కూడా అక్కడక్కడ చూసి ఆయన. బట్ వాట్ ఎవర్, చాలా వరకు రియల్ లైఫ్ నుంచి పిక్డ్ అప్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్. అండ్ వెన్ యూ షేవ్డ్ and you saw yourself like that, did you think you looked like a teenager? Ante shave, yeah first time maalga mano cuz na chaal rojula nin chusala avunu without beard and all and ikkada maalga telugu cinemalku asal shave clean shave anedi undaledu kada, so first time ala clean shave screen me chusindi, wow what the hell, na skin first time I think sunlight chusindi 15 20 years tarvata, so yeah. And weight tagatom, of course. You've lost weight. So much weight. You've lost a lot of weight. Yeah. Ippudu varuku gym ante used to pump chese ekku peddagai poyadu. Suddenly shrunk. I know. It was a shock for new, me. Mr. New Chaitanya. Then of course the college, we took about 15 days and then prepared for the college ఎపిసోడ్, అగైన్ పుట్ ఆన్ అ లిటిల్ వెయిట్. గడ్డం అంటే అంత పెంచి, నీకు గడ్డం అంటే బాగా ఇష్టం దాడి, గడ్డం పెంచి. అండ్ యా దట్ వాస్ లుక్ మోస్ట్ హ్యాండ్సమ్ ఓన్లీ విత్ ది బియర్డ్. ఐ డోంట్ లైక్ క్లీన్ షేవెన్ చే, బట్ దట్ ఆల్ పీపుల్ ఫ్రమ్ చెన్నై ఆల్ లైక్ బియర్డ్. వాట్ టు డు, ఎవ్రీవన్ ఇన్ చెన్నై లైక్స్ బియర్డ్. ఆ లవ్ స్టోరీతో ఎక్కడ పర్సనల్ లైఫ్ కి కనెక్షన్ లేదు, లెక్చరర్ తో లవ్ లో ఎప్పుడు పడలేదు. దట్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇలాంటి లెక్చరర్స్ మనకు ఎప్పుడు దొరకలేదు. ఇఫ్ యు ఫ్రాంక్, ఇఫ్ యు బి వెరీ ఆనెస్ట్, ఎవ్రీవన్స్ ఫస్ట్ క్రష్ సమ్వేర్ కమ్స్ ఫ్రమ్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ సంథింగ్. ఏమో అందరూ చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడు, ఇట్స్ లైక్ లెక్చరర్ క్రష్. నో నో, ఓన్లీ ఫెలో స్టూడెంట్స్ కదా. ఓన్లీ స్టూడెంట్స్, ఎగ్జాక్ట్లీ. యు నెవర్ హాడ్ ఎ క్రష్ లెక్చరర్ మీద? నో, నెవర్. అంటే అంత మంచి లెక్చరర్ ఎప్పుడు దొరకలేదు. My teacher's a James and all, maths teacher and all, please can't. It rarely happens for the girl, but for the guy, usually lecturer. Eppudu emo, nenu Chennai lo Padma Seshadri and oka Brahmin school lo chadivanu, very good boy school. So alanti opportunity akkade em dorakaledu. సో నా ఫస్ట్ క్రష్ అయితే లెక్చరర్. అవునా? ఇప్పుడు నా గురించి కాదు సార్, కాదు కాదు, ఏజ్ లో ఊరికే తెలుసుకోవడానికి. సరే, ఏ స్కూల్లో అది? అమ్మో చెప్పేసి తెలిసిపోద్ది. అయ్యో, సో ఓకే, సో యా, సో చలో, దేర్ ఇస్ యు టెల్ ఎగ్జాంపుల్. యు టెల్ మీ నౌ అబౌట్ హౌ వాస్ ఇట్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ద స్టూడెంట్. యా, సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సీ, ఐ నో ఇట్ సౌండ్స్ ఇన్అప్రోప్రియేట్ కదా అలా చెప్తే, స్టూడెంట్ టీచర్, బట్ ఐ థింక్ ఈ సినిమాలో అలా కాదు. దే ఆర్ బోత్ యాక్చువల్లీ క్వైట్ యంగ్. అవును, అంటే నువ్వు నాకంటే ఒక 2 ఇయర్స్ 2-3 ఇయర్స్ మేబీ. ఫిల్మ్ లో అ పొజిషన్ ఆఫ్ అథారిటీ ఇస్ హైయర్, దట్స్ ది ఓన్లీ థింగ్, బట్ దే బోత్ యంగ్ అండ్ దే బోత్ రెడీ, సో ఇట్స్ క్వైట్ నార్మల్. ఇట్స్ జస్ట్ ఇట్స్ లైక్ అ నార్మల్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ, ప్రాబబ్లీ వన్ మోర్ లౌడ్ పర్సనాలిటీ అండ్ వన్ మోర్ సటిల్ పర్సనాలిటీ, బట్ ది ఇంట్రెస్టింగ్ డైనామిక్ ఇస్ దట్ షీఈస్ ఇన్ అన్ అథారిటేటివ్ పొజిషన్, దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. అదే, అంటే మామూలుగా చేస్తుంటే పెద్ద అది తెలిసేది కాదు, బికాజ్ షీఈస్ అ లెక్చరర్ అండ్ ఐఎమ్ అ స్టూడెంట్. ఆ వేరియేషన్, ఇంకా కాంప్లికేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్ మీద కొత్త గుణింది. ఐ డోంట్ థింక్ రీసెంట్ టైమ్స్ లో ఎవరు చేయలేదు లెక్చరర్ అండ్ స్టూడెంట్, సో దట్స్ వై ఇట్ బ్రాట్ దట్ వాస్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ఇట్. యా యా, ఎగ్జాక్ట్లీ. అండ్ యువర్ డైరెక్టర్ చందు, యా, ఇస్ అ స్వీట్ హార్ట్. ఇస్ అ స్వీట్ హార్ట్ ఇస్ అ స్వీట్ హార్ట్ సో ఈజీ గోయింగ్, ఆల్వేస్ ప్లెజెంట్ టు టాక్ టు. టెల్ మీ అబౌట్ హిమ్. ఐ రియల్లీ లైక్ హిమ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చందుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రేమం అని ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా అని అటెంప్ట్ సూపర్ హిట్ కదా, అక్కడ కల్చర్. యా యా, సో ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ అండ్ ఆల్సో గట్స్ ఎక్కువ ఉండాలి. అండ్ వాట్ ఎవర్ ఈస్ బ్రాట్ ఇట్ టుడే, ఇవాళ సినిమా సక్సెస్ ఎందుకు అయిందో, ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఎది పోకుండా ఇక్కడ ఎందుకు హిట్ అయిందో, యునో, ఆల్ క్రెడిట్ గోస్ టు చందు. తను అంత బాగా మార్చాడు, అట్ ద సేమ్ టైమ్ ఆ ఎసెన్స్ పోకుండా, యునో,
తెలుగు ఆడియన్స్ కి ఏం కావాలో కరెక్ట్గా ఆ చేంజ్ చేసి. యాక్చువల్లీ రీమేక్ ఇస్ నాట్ అ జోక్. ఎవ్రీవన్ థింక్స్ ఇట్స్ జస్ట్ యు నో కాపింగ్ సీన్ టు సీన్. బట్ బీయింగ్ అ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ తనకు కూడా క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. హి హస్ టు బ్లాక్ ఆల్ ఆఫ్ దట్ అండ్ మేక్ ఇట్ ఇన్ అంటే తను ఒక కొత్త సినిమాలో ఆలోచించాడు. మనం ఒక సినిమా రీమేక్ చేస్తున్నామని అట్లా ఏం ఆలోచించాల. ఒక అక్కడ ఉన్న పాయింట్ జస్ట్ తీసుకొని మళ్ళీ తెలుగు ఆడియన్స్ కి ఫ్రెష్ గా రాశాడు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. And he's a very sensible guy. Easy to connect to. Yeah, ee commercial ippudu telugu cinema ki oka commercial pattern anedi untadi. And I don't think he's an enforcing director. Le ante scene cheptadu and he gives us freedom. Yeah. Then he's like do whatever you guys want to do. Positivity or oka easiness undi kada set. Yeah. Open to discussion, suggestions from actors. It becomes teamwork. Yes. For everyone. Absolutely. Film shooting set la undi. It's just like a casual ambiance. Ambience. Your DOP. DOP. Oh, he's so young. Cute. నీకు ఆ డైలాగ్ తెలుసా? నీ మీదే చేశారు జోక్. ఐ నో. యా డైలాగ్ ఇన్ ది ఫిల్మ్. యా బట్ యా హిస్ ఐ డోంట్ థింక్ వి కుడ్ టేక్ హిమ్ సీరియస్లీ. నో నో సీరియస్ గా బికాజ్ ఫస్ట్ చూస్తే హీస్ లైక్ అ స్కూల్ బాయ్ విత్ హిస్ సాక్స్ అండ్ హిస్ షార్ట్స్ లైక్ అ బాయ్ స్కౌట్. బట్ హౌ వాస్ హీ పిక్డ్ ఫర్ ది ఫిల్మ్? Because of his talent? Yeah. No, not. Ante Chandu and Karthik, they're they a team. Did, yeah. Okay. They're a team. Karthikeya got first movie Karthikeya kalisi chesaru. And I don't think they can work without each other. Yeah. Nenu kuda he depends a lot on him. On him, like, yeah. They're like Velcro literally. Ante scenes kuda kalisi discuss chestaru, creatives kuda kalisi discuss chestaru. It's not like Karthik is a DOP and Chandu is a director. Iddaru kalisi, you know, they take each other's opinion. So it's nice to see that happening. Yeah. That sort of teamwork. Aa teamwork untene, you know, content new or fresher content keeps coming. They're like out. Cinematic brothers. Correct. Avunu. Yeah. So yeah, so I don't think Karthik will ever, Chandu will ever do a film without Karthik, so, you know. But he's a very talented DOP, no doubt. I was saying yesterday as well, monitor chuste, already it looks like it's been color corrected and post-produced, like it's so beautiful. Just basic lighting, so lovely. And not just one of, I think you'll agree with me, some DOPs are great indoor, outdoor, well, it's different. Mm-hmm. He can shoot in any condition. He's almost like a student filmmaker. Yeah, absolutely. He doesn't need 100 lights and all that equipment. He's just very raw and real. Yeah, he knows how to light people and places. And for a love story, music. It's so important. Of course, very important. For this film, it was very, like very important. Very, very important. To create that feel good that when you walk out of the film. Of course, for love story, music ante important undali. It's like the pillar of support and for the film. Takes premam. Generally, when I walked out of the film, also, like a musical, like that very feel, you feel so happy when you walk out of the film. Music plays such an important part in that. And tell every me song about released chesinappudu YouTube lo millions of clicks. I don't know if you know, but song tarvata cinema chaala positive vachindi. That itself was hype, like a separate promotion for the film. So yeah, Rajesh Murugeshan did like 4 of the songs, and Meeta Patlani Gopi Sundar Gopi. Did about 3 own fresh compositions for Telugu. So Bang Bang is another huge hit, ever. And so ee part, and also cinema chusin tarvata a background score stays with you. Yeah, it stays with you. You know, you can just hum it. Like college introduction when all of Sitara scenes work a signature theme untadi. He kept that flow throughout the film. Absolutely. Completely from start to end he maintained it. That was a beauty of it. Correct. Yeah. Your producer, now let's talk about Mr. Vamsi. Mr. The sentimental Vamsi. Vamsi sentimental ba namutadu parle namani manchide cinema hit out. Everything is working out for me. It's good. So manchide. Yeah, actually Vamsi is idea. Vamsi and I suggest my target is to make Vamsi talk in his next audio launch. I'm only going to stage make stage kada stage a normal lo kuda maatladu nen Vamsi da anduke cinema chestanu first. Vamsi e naaki idea ichindi premam cinema chudamani remake cheddamani tane idea iskochu. Vamsi ki actually naanante chaala ishtam. Avunu pitch ishtam. Okay. He goes on, he whatever from the back, he'll be like a well wisher for him and me because he's a big fan of dad Vamsi. So yeah, so tan valle ee cinema ee journey start ayindani cheppukochu. So I should thank him. But honestly, I think he really loved this film. Even for a producer, it's very courageous kada. Avunu because doubted it. It's not a big massive production like that way, but it's a for him to have that courage that Malayalam lo aa cinema hit ayindi
బట్ టు హ్యావ్ దట్ బిలీఫ్ ఇన్ హిస్ డైరెక్టర్ అండ్ హిస్ టీమ్ అండ్ హిస్ యాక్టర్స్ అండ్ పుష్ ఇట్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఆ కాంటెంట్ కూడా ఇట్స్ నాట్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ కాంటెంట్ ఇట్స్ తెలుగు సినిమాకి యు నో కొంచెం ఇట్స్ ఆఫ్ న్యూ ఇట్స్ ఆఫ్ బీట్ డెఫినెట్లీ ఇట్స్ ఆఫ్ నిజంగా అలాంటి కాంటెంట్ బట్ సంథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఎందుకో బిగినింగ్ నుంచి మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి వెన్ యూ స్టార్టెడ్ షూట్ ఆల్సో ఫర్ ఇట్ దేర్ వాస్ అ వెరీ పాజిటివ్ వైబ్ అబౌట్ ద ఫిల్మ్ వెన్ ఎవ్రీవన్ స్పోక్ అబౌట్ ఇట్ హియర్ ఇన్ ఎవ్రీవన్ వాస్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ ఇట్ ద పోస్టర్స్ ఎవ్రీథింగ్ దట్ రిలీజ్ It was a little, like you said, offbeat. It was different from what we were seeing. The last 2-3 years, we've not seen a pure love story like this. You know, something so pure in love story, in my opinion, only came when you did YMRJ sir or something. That, you know, out and out. All of those films go to your brother. Yeah, he's a perfect lover boy, you know. Yeah, I guess, I don't know. Adi starting nunchi a real approach teeskundam ani fix ayyam, you know. Idi oka commercial Telugu cinema chesi, commercialize chesi, aa approach aithe asalu oddu anukunnam. We'll take a real approach. Yeah. In today's day, adi realistic unte ade fresh gundi, you know, because there's so much of commercial content coming out. If you bring out something real, audience adi ba enjoy chestunnaru, ba connect avutunnaru. And youth, they are preferring a lot of, you know, real love stories because while connect edo connectivity untadi while real life for story. Any college going guy it will be exciting the student falling in love with the lecturer it's exciting come on whatever said ha matram ledu anni stories lo oka unique point undi kada true so if you don't relate to one story you can probably relate to another exactly, story exactly yeah. actually true that's why there's it's something to got relate a wider for everyone. Reach yeah. At some point of your life edo oka story tho connect avtam yeah You know for me I think it was the first one yeah okay definitely for me I don't know when I saw him as a teenager it was very exciting I didn't see him like that in a long time and have you seen her as a teacher ever her tan get up koda I don't think you've ever played it so subtle no so real not at all no. actually maamuluga telugu cinema ante songs like, so it completely yeah. glamorize which, you but yeah which I like as well but ee cinema lo from the costumes yeah. to the tiniest detail chandu like about the jewelry even ee cinema lo sitara character makes her own jewelry so every piece that I'm wearing in the film is supposed to have been made by her so it's like handcrafted he went down to that detail our color palette could we cannot wear yellow she can't so it was so well thought out and cinema mundu you're like why that detail but finally in the big like flow of things you can see why it works so well so they really down to the simplest of things of the makeup no contact lenses nothing it was just bare all this detailing comes from teamwork absolutely I don't know oka shooting start chese mundu it's not just one man's 2-3 months a pre production a planning wale it you know the output was the so you should I should give complete credit to the team for that new a love story connect ayo all the three I was really excited by the lecturer I really liked that it was too good okay it's exciting it was edgy I liked that I don't know. That shot where you pan like this and what's that quote not all beautiful women are in movies some movie. Are in TV where is that do you know where that quote is from yeah no idea it's just Chandu's brain Chandu's brain that was too good that shot also when you do this in the camera it is really I really liked it okay I'm going to ask you the cliched question how are you enjoying your success honestly I don't do films for them to be hits or flops that's not in my head no but when you have okay when a film has done well there's some happiness about it it's a relief so in during that relief time what are you doing to celebrate that relief I feel the first relief kada release day is like a birthday for me Yes, correct. So you're like, oh, happy birthday, and then you're like, oh my God, I'm 1 year older. So it's like that. Okay, success. You're one film older. As in, like, if there's a success, it also puts the pressure of having to improve, kada, to become better. Next film. To keep continuing that. So that's what drives me. So I don't sit and say, yay, happy birthday to me. I enjoy it. I'm very thankful to the audience first, and then to the Almighty. But you move on. Yeah. You have to move. Yeah, but I'm so happy for her success in this film. Endukante Sitara character meda enta pressure undi before release. Papa ma tan etla tattukovalo na telida comparison. These all have called chain been like what is going on? So nijanga and ippudu release tarvata tan character ni enta ba appreciate chestaro you know how much of a value added it is. That and all credit to Chandu because he let Sitara take a life of her own that makes it all worth it also you've prevailed so her success is I think should be enjoyed the most but yeah you guys traveled a lot for this film
అంటే నార్వేకి వెళ్ళాము ఫర్ అ సాంగ్. బట్ యు షాట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ సిటీస్. అంటే నేను తను తన ఎపిసోడ్ ఏమో వైజాగ్ లో. ఓకే. వైజాగ్ అండ్ కొంతవరకు హైదరాబాద్ అండ్ నార్వే. యు వెంట్ టు నార్వే. టెల్ మీ అబౌట్ నార్వే. ఎవరే సాంగ్ నార్ బ్యూటిఫుల్. యా ఎవరే సాంగ్ అక్కడ షూట్ చేశాము. అమ్మో ఆ చలి. అన్ని సినిమాలు హీరోకి జాకెట్ ఉంది, స్వెటర్ ఉంది, అమ్మాయి. Yeah, so every song Norway lo shoot chesam. It's beautiful. It's outstanding. And also Bang Bang aa part code Norway lo shoot chesam. And the first love story we shot in old Goa. How cold was it in Norway? Minus. Oh my god. Minus. Yeah, minus. Didn't look like chappal. Minus. Chappal, jeans, kurta. Sitara tan sari lone vachindi, nen convenient ga jacket chesukoni. So yeah, and then first love story in old Goa, second love story of course Vizag in Hyderabad, third love story completely Hyderabad. So ekku travel cheyaledu endukante cinema kuda it's a very realistic it's a very realistic approach ante o oka aaru foreign songs pette. But I'll tell you one thing, naaku nachina vishayam oka vishayam is that Norway didn't look like Switzerland or Italy. They didn't show it like that. It just was a beautiful place with this beautiful story. It wasn't, it could have been Himachal, it could have been, it looked like untouched Kodaikanal. Kodaikanal, yeah. If Indians didn't pollute it, you know, it had a, it looked beautiful but not fancy. Yes, exactly. It, look, it was same time, one with nature. Yeah. And cinema kuda mari distant avala sudden ga, you know, ee location nunchi completely. But all that credit I think you have to give it to your DOP. Yeah, DOP. He didn't make it look tacky or fancy. Kata cheptune unnadu ledu nen foreign location la chupitledu, just I'm balancing it, you know. Okay, just a small cutaway. Yeah, okay, okay. They purposely did it. I think that also blends into the film. The film definitely. Nature is like sudden ga sudden ga me posters nunchi everything was had that earthy feel, that little bit of a very rooted correct. Yeah, so he couldn't, I don't think you should have showed it fancy also. yeah so anduke kavalanatla teesaru. I'll ask you, I have a quiz for you. Do you see something on both of us that is similar or the same thing? Yeah, you both shake your leg. No, something that we are wearing. Time up. Pocha. Ask him about this story. Usually the younger brother sees the older brother and buys, no? Here it's reverse. He saw me and bought that watch. Correct, no? Watch baundan konan tappi undi. And you've not seen anything of Aksharas and bought? No. Lele, sir ki sharing, he doesn't like to share his watches. కారు వాచెస్ అన్ని గర్ల్ ఫ్రెండ్ అయిపోతాయి తనకి ఎందుకు. సో హీ విల్ నాట్ షేర్, నో ఛాన్స్ హీ విల్ గివ్ ఇట్ నేను అన్నాను. ఎందుకు, వై డూ వాంట్ బై టేక్ దిస్? నో, హీ వాంట్స్ టు బై హిస్ ఓన్ వాచ్. ఐ అగ్రీ విత్ యూ, యూ కాంట్ షేర్ వాచ్. వై కాంట్ యూ షేర్ వాచ్? అది పర్సనల్, ఇట్స్ దేర్, ఇట్స్ యువర్ టైమ్, ఇట్స్ ఆన్ యువర్ హ్యాండ్ కదా, ఇట్స్ ఇంపార్టెంట్. యా, యాక్చువల్లీ పీపుల్ సే వెన్ యూ గివింగ్ యువర్ వాచ్ టు సమ్వన్, యు ఆర్ గివింగ్ యువర్ టైమ్ టు దెమ్. కరెక్ట్, అంతే నీ టైమ్ ఇచ్చేస్తా. నీ టైం బాగుంది, నీ టైం ఇచ్చేస్తుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ద క్యామియోస్. హౌ వాస్ దట్? యా, వాస్ ఫన్. వాస్ ఫన్ నాంతో చేయటం. ఫర్ యు ఫస్ట్ టైం విత్ వెంకీ? విత్ వెంకీ గారు. యా, విత్ వెంకీ మామ. హౌ వాస్ హి ఆన్ సెట్? సూపర్బ్. ఇట్ వాస్ సూపర్బ్. హి సపోజ్ బి రియల్ ఆల్ అబౌట్ ఇన్ ద రోజు తన కూడా ఉంది. వి వర్ చాటింగ్. హౌ లాంగ్ వాస్ హి దేర్ ఫర్? వన్ ఫుల్ డే. ఫుల్ డే? ఆయనకి లంచ్ బ్రేక్ అంటే లంచ్ బ్రేక్ కదా. వెంకీ మామ టైమింగ్స్ అంటే టైమింగ్, మార్నింగ్ 9:00 షార్ట్ తీయాలి, 1:00 బ్రేక్ ఇవ్వాలి. మంచిది, డిసిప్లిన్. బట్ ఆ రోజు యూనో మంచి టైం పాస్ సెట్. హీ వాస్ క్రాకింగ్ జోక్స్ విత్ బోత్ ఆఫ్ us. ఆ గెటప్ కూడా భలే సెట్ అయింది ఆయనకి. ఆ ఘర్షణ, పోలీస్ ఆఫీసర్, యునో దట్ హోల్ వైబ్ వాజ్ నైస్. రాసి తను చెప్పిన డైలాగ్స్ ఆల్సో, ఆయన చెప్పిన డైలాగ్స్ ఆల్సో, అండ్ ఆఫ్ కోర్స్ నాన్ ది క్యామియో. వెన్ యూ సీ దీస్ సీనియర్ యాక్టర్స్ కమ్ అండ్ డూ క్యామియోస్ ఇన్ యువర్ ఫిల్మ్, ద సెట్ అంబియన్స్ ఓన్లీ చేంజెస్. అబ్సల్యూట్లీ. ఐ రిమెంబర్ వెన్ నాన్ ఆల్సో కేమ్ ఫర్ మై ఫిల్మ్ అండ్ యూజ్డ్ డాన్సింగ్, అసలు మామూలుగా ఉండే సెట్ సీరియస్ గా ఇరిటేటెడ్ గా అందరూ ఒక ఆరాలోకి వెళ్ళిపోయారు. సడన్లీ చేంజ్. అండ్ ఐ థింక్ ఒక సీనియర్ యాక్టర్ మన ముందు చేసేటప్పుడు సో మచ్ టు లెర్న్, యూ కెన్ పికప్ ఫ్రమ్ దెమ్ టు. సో ఐ థింక్ యునో వెంకీ మామని చూసినప్పుడు, నాని చూసినప్పుడు, దేర్ ఆల్వేస్ సంథింగ్ యూనో యూ టేక్ బ్యాక్ హోమ్ వాచింగ్ దెమ్ యాక్ట్. అండ్
దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే డూయింగ్. ఆ ఫస్ట్ షాట్లోనే కరెక్ట్గా డైరెక్టర్ ఏం చెప్పారో యునో ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ చేస్తారు. సో ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు వాచ్ దెమ్. టెల్ మీ వాట్ ద సైకిల్ చైన్. సైకిల్ చైనా ఒక షాట్ చందు కోసం. చందు గంటే ఇష్టం. చందు చందువే చందు ఇస్ ద సోల్ రీజన్. అంటే ఎలా వచ్చింది అది? తనకి శివ అంటే పిచ్చి. శివ సినిమా చూసిన తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చాడు. సారీ టు ఇంటరప్ట్ బట్ షార్ట్స్ మధ్యలో బిట్వీన్ they would only be watching your father's videos on YouTube. Oh, no? Yeah. Chandu paathu video lu thanke em em nee okay okay yeah. ye paata chusi var college lo etla proper fan ah proper college lo etla godavulu pettukoni మొత్తం. సో యా ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్. సో తనే ఆ షార్ట్ కావాలని పెట్టించాడు. నేను యాక్చువల్గా భయపడ్డా ఇంకా ఇప్పుడు షార్ట్ ఈ సినిమాలో ఇంకా ఏదో యాక్షన్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది అది. కానీ చందు కన్విన్స్ చేశాడు అండ్ ఈ షార్ట్ ఇట్ వెరీ సటిల్. దానికి ఎక్కువ హైప్ ఇవ్వకుండా దిట్ మేడ్ అ నైస్ ఇంపాక్ట్. వెన్ యూ వర్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్ దేర్ ఎనీ రెఫరెన్స్ ఇమేజెస్ లైక్ వర్ దేర్ ఎనీ things coming to your mind that I have to do it this way, I have to do it. But as an actor, when you're doing something creative, did you find that challenging? Did you find... Because me, this is your first fifth remake. Yeah, okay. Okay, okay. Yeah. What I'm saying, when you're doing a remake, when you've seen the previous film, and it was such a good film, it's so likable, everything about it, how do you bring in yourself? How do you because erase that? Because you don't think about it as a remake. Hmm. Because for me at least, Chandu was so clear. Anta clear ga explain chesi his vision. Being respectful and truthful to the first film and putting his own voice. So first narration lo sitara character ante how not how do we change it or make it better, no. Just an openness and for me it was not like oka kotta cinema lage undi remake lage ledu actually for me personally ante nen kuda ade to be honest you've done a remake before. Yeah I've done Tadaka was a remake. Yeah. Kani honest ga యు నో ఈ సినిమాలో నివిన్ సెకండ్ ఎపిసోడ్లో ఏదైతే చేశాడో ఒరిజినల్లో రియలీ ఇట్ ఇన్స్పైర్డ్ మీ ఆల్సో. లైక్ దే వర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ యు నో దట్ యూ కాంట్ మిస్. సో ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ, సో ఫ్యూ షార్ట్స్ హియర్ అండ్ దేర్ యు నో హీ వాజ్ మై ఇన్స్పిరేషన్. ప్రేమం ది స్క్రిప్ట్ ఇస్ ఇన్క్రెడిబుల్ ఎస్ బట్ దేర్ వర్ సో మెనీ మూమెంట్స్ అండ్ దోస్ మూమెంట్స్ విల్ బీ స్టక్ ఇన్ యువర్ మైండ్. అబ్సల్యూట్లీ ఆ సినిమా చూసాక ఐ బికేమ్ అ ట్రూ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆ సెకండ్ ఎపిసోడ్లో చాలా వరకు ఇన్స్పిరేషన్స్ నేను తీసుకున్నాను నివిన్ నుంచి తీసుకున్నాను. బట్ ఫస్ట్ అండ్ థర్డ్ we changed a lot scripting lone chaala marchamu. So chaala varaku you know it was my own improvisation and Chandu helped a lot. Yeah. Did Chandu share any when I've spoken to other directors and when they're making remakes for a director it's very difficult ante konja he being a creative person when he's directing something he has his plan in his head, he's remaking a film, but at the same time he gets new thoughts. Did he have to channel himself saying that okay no I have to stick to this plan or did he explore himself? Le atle tan cheppinappudu tan cheppinattu I think Chandu also didn't look at it like a remake. Of yeah. course first tan chusada cinema chusadu aa soul edaithe nachindo you know aa teeskoni he for about a month or two he went off and he worked on it like a fresh new script. So as if it was his own. Yeah, his own kotta cinema evaro oka line chepparu evaro okaru you know they just told him this line and to develop a script on it you know he treated it like that. So aa premam cinema anedi oka line la teeskoni taneli oka 1 2 months complete ga marchi mana sensibility ki change chesi characterizations based on us you know. So he also took that approach. So I think first week premam chusaka inka malayalam premam ఇంకా పక్కన పెట్టేశాడు. మెసేజ్ టు ద పీపుల్ హూ హవ్ లవ్డ్ మేడ్ ప్రేమ మ సక్సెస్. ఐ థింక్ వీ హ్యావ్ టు త్రో పార్టీ ఫర్ శృతి. షీ డజన్ వాంట్ పార్టీ. షీస్ సేయింగ్ షీస్ ఫీలింగ్ 1 year ఓల్డర్ నౌ. టుడే ఇస్ యువర్ బర్త్డే ఓకే సెకండ్ బర్త్డే. యా బట్ ఐ యామ్ వెరీ ఆనర్డ్ నిజంగానే. It's nice when such a... It's very overwhelming actually that this is I think my 31st or 32nd film. Wow. Yeah. So, but that feeling of love from the audience is genuinely, it's very humbling and I feel very blessed. So when the audience likes a film, it means so much to me. Yeah. We work for them. For that, yeah, of course. Chala santosham undi and... అందరూ థియేటర్ బయటకు వచ్చాక యునో దే ఫీలింగ్ హ్యాపీ, దే ఫీలింగ్ వార్మ్, యునో సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. కొంతమంది కంప్లీట్లీ సాటిస్ఫైడ్ వస్తున్నారు. యా సాటిస్ఫైడ్.
You know, so I think after you watch the film also you're in a zone where you don't know how to express it. You're just thinking about it. You're letting it sink in first. Yeah, and manam film tho mana personal life and aa film tho ekkadaina connection ochinappudu, you know, you travel with the character. With all the characters in the film. So andaru, you know, that's what they're relating to the most. Somewhere or the other they're connecting to the film, you know, heart to heart. So yeah, so chala santoshanga undi, you know, the journey we started off with ivala success ayindi and huge success, and andar support chesi cinema ni inta manchi success chesaru. So I'd like to just thank you. Feeling it's just a nice feeling. Thank good. You good. So congratulations both of you. Thank you. And thank you for interviewing us. It's so sweet of you. I'm practicing, I'm getting, I'm you're doing a good job.